ఏమిటో మీ మాయదార్ ఎక్సర్సైజ్ లో మీరును. తిన్న ధరకపోతే ఓ నాలుగు గుంజీలో పుంజీలో తీయాలి గాని ఇలా టేప్ రికార్డర్ పెట్టుకుని కరెంట్ వేస్ట్ చేస్తారేమిటండి? మన దసలే ఉచిత విద్యుత్ కూడా కాదు. వసంత పొద్దున్నే ఏంటి ఈ సంత? అవును నిజం చెప్తే అలాగే ఉంటుంది. సంత రైతు బజార్ అంటూ వేళాకోళం చేస్తారు. నీ దుంప దగ్గ ఇప్పుడు ఏమైంది? ఏమైందేమిటండి? పిచ్చాస్పత్రిలో కరెంట్ పెట్టిన పేషెంట్ లాగా ఎందుకలా గిలగిలాడిపోతున్నారు? చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళు చూపించే సానుభూతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. మొన్నటికి మొన్న మన పాలవాడు మిమ్మల్ని చూసి అమ్మా అయ్యగారికి మతి ప్రేమించిందా ఏంటి అని అడిగాడు. కూరగాయల బండివాడు మాత్రం మీ పిచ్చి చేష్టలు చూసి ఊరుకున్నాడా ఏంటి? ఇట్లాంటి పిచ్చాయంతో ఎట్టా ఎగుతున్నారమ్మా అని పండడు దుఃఖం వెళ్ళబోశాడు. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందండి. గట్టిగా అరవకే, చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే నిజంగానే నాకు పిచ్చి అనుకుంటారు.